గామర్ జోబా జార్జియాలో మీ తెలుగు అమ్మాయి. హాలిడేస్లో కూడా మాకు కాలేజ్తో పని పడింది. ఇంకా పని అవ్వగానే ఆకలిస్తుందంటే నా ఫ్రెండ్స్ ఒక ఇండియన్ రెస్టారెంట్ గురించి చెప్పారు. ఇంకా ఏమాత్రం లేట్ చేయొద్దు, వెంటనే వెళ్ళిపోదాం రండి. కర్రీ పాట్ ఇక్కడ వీకెండ్సే కాదు ఎవ్రీడే ఆఫర్స్ ఉంటాయంట, చూసేద్దామా మరి. 300 అరాగు వెళ్ళి మెట్రో స్టేషన్ ఆపోజిట్లోనే మన ఇండియన్ రెస్టారెంట్ ఉంది. మన ఇండియన్ రెస్టారెంట్ అంటే ఎలా ఉంటుంది, ఇంకెక్కడ లేని ఎగ్జైట్మెంట్ పుట్టుకొస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్తోనే ఇంకా ఉరుకుల పరుగుల మీద వెళ్ళిపోయాం. అసలు ఈ కర్రీ పాట్లో ఏమేమి కర్రీస్ ఉన్నాయి, ఇండియన్ ఫుడ్ ఏముంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ టేస్ట్ అవన్నీ ఎలా ఉంది, అవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు లేటు, ఫాలో మీ. ఈ రెస్టారెంట్ పేరు కర్రీ పాట్, కానీ గూగుల్లో మనకి అరోమా అనే చూపిస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అరోమా అని చూపిస్తుంది కర్రీ పాట్ అంటున్నారు అని. ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వగానే ఆహా, ఇండియన్ ఫుడ్ స్మెల్. అందరు ఇండియన్సే ఉన్నారు ఇక్కడ. వేరే కంట్రీస్లో మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుందంటే నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ కదా. కర్రీ పాట్ ద రియల్ ఇండియన్ టేస్ట్ అంట. మరి నిజంగానే ఇండియన్ టేస్టా కాదా అనేది చూద్దాం. ఇక్కడ మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది. చికెన్ బిర్యానీ, వెజ్, నాన్ వెజ్, మిల్క్ షేక్స్, రోటీస్, చాలా వెరైటీస్ అండ్ ప్రైజెస్ కూడా తక్కువే ఉన్నాయండి. గుర్తుపెట్టుకోండి, వీకెండ్సే కాదు ప్రతిరోజు కూడా ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయంట. యాక్చువల్లీ నాకు దోశ అంటే చాలా ఇష్టం. జార్జియాకి వచ్చినప్పటి నుంచి నాకు దోశ తినాలనిపిస్తుంది. అసలే చాలా ఆకలితో ఉన్న నేను ఒక మైసూర్ మసాలా దోశ ఆర్డర్ చేశా, దోశ విత్ పల్లీ చట్నీ అండ్ సాంబార్. టేస్ట్కి వస్తే నాకు ఆ దోశ చాలా నచ్చింది, చాలా బాగుంది నిజంగానే. అండ్ ఈ మైసూర్ మసాలా దోశ ప్రైస్ వచ్చేసి 7 జల్సే, అంటే ఇండియన్ కరెన్సీలో 210 అన్నమాట. అదే ఇండియాలో 30 రూపీస్ పెడితే దోశ వచ్చేస్తుంది కదా అనుకోవచ్చు. ఇక్కడ ఈ ఇండియన్ ఫుడ్ దొరకడమే మహాభాగ్యం. నా ఫ్రెండ్స్ ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు అండ్ దీని టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది. మరీ మన హైదరాబాద్ బిర్యానీతో పోల్చుకోలేకపోయినా ఇక్కడ టేస్ట్ కొంచెం పర్లేదు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 10 జల్స్, ఇండియన్ కరెన్సీలో 300 అన్నమాట. మా హాస్టల్లో కూడా ఎవ్రీ సండే చికెన్ బిర్యానీ తింటాం, కానీ ఎంతైనా హాస్టల్ హాస్టలే, రెస్టారెంట్ రెస్టారెంటే కదా. ఈ మటన్ బిర్యానీ వచ్చేసి 15 జల్స్, అంటే ఇండియన్ కరెన్సీలో 450 అన్నమాట. పాపం నా ఫ్రెండ్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి గీదోశ ఆర్డర్ చేసుకున్నాడు, కానీ మొత్తం రివర్స్ అయిందనమాట, ఎక్స్పెక్టేషన్స్ మొత్తం పోయినాయి. చాలా డిసప్పాయింట్ అయిపోయాడు, తినలేక కెలికి కెలికి పడేశాడు అనమాట. అండ్ లాస్ట్ 2 బనానా మిల్క్ షేక్స్ అండ్ 2 ఓరియో మిల్క్ షేక్స్ ఆర్డర్ చేశాం. ఈచ్ వన్ ప్రైస్ 7 జెల్స్, అంటే ఇండియన్ కరెన్సీలో 210 అనమాట. మొత్తం 5 మెంబర్స్ మీద 73 జెల్స్ అయిందనమాట బిల్లు, అంటే ఇండియన్ కరెన్సీలో 2190 రూపీస్. మీరు కూడా జార్జియాలో ఉండి ఇండియన్ ఫుడ్ని మిస్ అవుతున్నారా? అయితే ఈ రెస్టారెంట్ని తొందరగానే విజిట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి.